ఇవాళ జలవనరుల శాఖ కీలక సమావేశం నిర్వహించనుంది. కృష్ణా గోదావరి బోర్డుల పరిధిపై ఏపీ తెలంగాణ సీఎస్లతో చర్చించనుంది. రెండు రాష్ట్రాలలో ప్రాజెక్టుల నిర్వహణ, పలు ప్రాజెక్టును బోర్డులకు అప్పగించడంపై చర్చించనుంది. ఆమోదం పొందని ప్రాజెక్టుల డిపిఆర్ సమర్పణ, రెండు రాష్ట్రాలు చెరో 200 కోట్ల సీడ్ మనీ డిపాజిట్ చేసే అంశంపై చర్చిస్తారు. అలాగే కేంద్ర జలశక్తి శాఖ విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ల అమలుపై చర్చించనుంది. కేంద్ర జలవనరుల శాఖ వర్చువల్ గా ఈ ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. కృష్ణా గోదావరి బోర్డుల పరిధిపై ఏపీ తెలంగాణ సీఎస్లతో కేంద్ర జలవనరుల శాఖ కీలక సమావేశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఢిల్లీ నుంచి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఈ ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్తో సహా ఇరు రాష్ట్రాలకు చెందినటువంటి ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొంటారు. ఇది వర్చువల్ సమావేశం. ఈ సమావేశంలో జూలై 15వ తేదీన కేంద్రం జారీ చేసినటువంటి ఈ గెజెట్ నోటిఫికేషన్ను అమలు చేసే విషయంలో కొంతమేరకు జాప్యం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ ఏ రకంగా వేగంగా కొనసాగాలి, దీని అమలుకు సంబంధించినటువంటి అడ్డంకులు ఏంటి, అదేవిధంగా అమలుకు వస్తున్నటువంటి అడ్డంకులను తొలగించుకునేందుకు ఉన్నటువంటి మార్గాలు ఏంటి, వేగంగా ఎంత కాలంలో దీన్ని పూర్తి చేసేందుకు అవకాశం ఉంది అన్న అంశంపై ఈ సమావేశం చర్చించనుంది. ప్రధానంగా ఈ గెజెట్ నోటిఫికేషన్లో నదీ నిర్వహణకు సంబంధించినటువంటి బోర్డును ఏర్పాటు చేయడం, వాళ్ళ వాటి అధికారాలు, అదేవిధంగా వాటి పరిధిని కూడా నిర్ధారించడం జరిగింది. దీనికి సంబంధించి ప్రాజెక్టులు అప్పగించే విషయంలో కొంతమేరకు జాప్యం జరుగుతుంది. గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు స్వయంగా ఢిల్లీకి వచ్చి కేంద్ర మంత్రిని కలిసిన తర్వాత కొంతకాలం కావాలి, కొంత సమయం కావాలని కూడా కోరటం జరిగింది. దానికి సంబంధించి కూడా కొంత సమయం కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని ఇంకా ఇక జాప్యం చేయడం తగదు. దీనికి సంబంధించిన అమలు పూర్తిగా వేగంగా జరగాలన్నది కేంద్రం యొక్క ఉద్దేశం. ఆ మేరకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ చేసే వాదన ఏంటంటే, అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ 3 ప్రకారం ఈ జలపంపకాలు జరగాలి, దీనికి పరిష్కరించకుండా ప్రాజెక్టును అప్పగించడం అన్నది అర్థం లేని వ్యవహారం. కాబట్టి ముందుగా కృష్ణా ట్రిబ్యునల్ను, కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి జలపంపకాల విషయంలో ఒక నిర్ణయం కావాలి, దానికి తీర్పు రావాలి. కృష్ణా ట్రిబ్యునల్ను కొత్తగా ఏర్పాటు చేసి దాన్ని ఏర్పాటు చేసిన తర్వాతనే ప్రాజెక్టులు అప్పగిస్తే దానికి ఒక అర్థవంతమైనటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని పూర్తి చేయకుండా ప్రాజెక్టులు అప్పగించడం అన్నది సమంజసం కాదు. కాబట్టి ముందుగా కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలన్నది తెలంగాణ వాదన. దీనికి సంబంధించి ఆంధ్ర ఇప్పటికే జీవోను కూడా జారీ చేయడం జరిగింది. ప్రాజెక్టులను అప్పగించేందుకు కూడా అప్పగించడం, తెలంగాణ ఎప్పుడైతే సిద్ధంగా ఉంటుందో మేము కూడా సిద్ధంగా ఉన్నాము. కాబట్టి ఈ ప్రాజెక్టును అప్పగిస్తూ జీవో కూడా జారీ చేయడం జరిగింది. ప్రధానంగా కృష్ణా నదిపై ఏర్పాటు చేసినటువంటి నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు, అదేవిధంగా గోదావరిపై ఏర్పాటు చేసినటువంటి పెద్దవాగు ఖమ్మంలో ఉంది ఈ ప్రాజెక్టు, ఇది మధ్య తరహా ప్రాజెక్టు. ఈ 3 ప్రాజెక్టులు మాత్రమే ప్రధానంగా, 2 రాష్ట్రాలు కూడా ఉన్నటువంటి కామన్ ప్రాజెక్ట్స్, 2 రాష్ట్రాలు కూడా ఈ ప్రాజెక్టు ద్వారా ఉపయోగపడుతున్నారు. 2 రాష్ట్రాలు కూడా దీన్ని నియంత్రిస్తున్నాయి, అదేవిధంగా వాటిపై అథారిటీ ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాజెక్టులను మాత్రమే ప్రాజెక్టులు అప్పగించే విషయంపై ఈరోజు చర్చించనున్నారు. అనేక టెక్నికల్ అంశాలు, సీడ్ మనీ ఇవ్వాలి, 200 కోట్ల రూపాయలు చెరు రాష్ట్రాలు, వీటిపై దీనికి సంబంధించి ఈరోజు ప్రభుత్వాలు